ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం టీడీపీ కూటమి సాధించిన విజయాన్ని ఫిలిం ఛాంబర్లో చాలా చక్కగా సెలబ్రేట్ చేశారు. సో మరి ఈ విజయం గురించి మాట్లాడడానికి మనతో పాటు టీఎఫ్పిసి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ టీడీపీ కూటమి ప్రధానంగా విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? డెఫినెట్గా చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందికరంగా ఉంది. చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పుడు ఈ 2019-24లో మాకు రావాల్సిన నంది అవార్డులు ఇవ్వాల మా అంటే నంది అవార్డు అనేది ప్రోత్సాహకాలకి ఒక కళలకి కళకి ఇంపార్టెన్స్కి ఇచ్చే అవార్డు అది. సో జనరల్గా మీరు ఎప్పుడైనా ఆలోచించండి, శ్రీకృష్ణదేవరాయల ప్రభుత్వం నుంచి చూసుకుంటే కళలో కళాకారుల్ని ప్రోత్సహించినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యం బాగుంటుంది, లేదంటే దుర్భిక్షంగా ఉంటుంది. ఇవాళ ఎప్పుడైతే 2019-24లో ఈ నంది అవార్డులు ఇవ్వలేదో అదొక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. ఇదే కాకుండా కరోనా కాలంలో థియేటర్లకి పవర్ ఛార్జెస్ చేస్తూ ఉన్నారు, థియేటర్లకి ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఏమీ చేయలే. 2014-15 నుంచి ప్రొడ్యూసర్స్కి 18% జిఎస్టీ ఉంటే 9% ప్రొడ్యూసర్లకు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జీవో కూడా తీసుకొచ్చారు. కానీ 2019-24లో అది కూడా ఇవ్వాల. సో సినీ పరిశ్రమకి ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలే. ప్లస్ కనీసం మేము ఎప్పుడైనా సినీ పరిశ్రమ అక్కడ షిఫ్ట్ అవ్వాలన్నా అక్కడికి రావాలన్నా ఇక్కడ చిత్రపురి హిల్స్ లాగా ఒక స్థలం అని, అలాగే ఇక్కడ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ లాగా ఒక ఇది ఇస్తూ, అలాగే స్టూడియో సైట్లన్నీ ఇవన్నీ కూడా ఇచ్చి ఇస్తే డెఫినెట్గా చిత్ర పరిశ్రమ అక్కడ కూడా అంటే రెండు రాష్ట్రాలలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలను, రెండు రాష్ట్రాల్లోనూ చిత్ర పరిశ్రమ ఉండాలి అనేది అనుకున్న నిధిలో ఈ 2019-24 ప్రభుత్వం ఏం చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం అంటే ఒక ఎన్టీ రామారావు గారు అంటే మా కథానాయకులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే మా కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ ఓ జనసేన పార్టీ, అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది ఎన్టీ రామారావు గారి కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మా నిర్మాత, ఆయన సత్యం శివం సినిమాలో నిర్మాత, ఒక నిర్మాత భార్య కావిడ, ఒక నిర్మాతగాను దర్శకులుగాను హీరోగాను 24 కార్ప్స్ అన్నీ ఉన్న ఎన్టీ రామారావు కుమార్తె. అంటే మూడు కూటములు కూడా మా సినీ పరిశ్రమకి లింక్డ్ ఇది. సో దీంతోపాటు మా నందమూరి బాలకృష్ణ గారు మా కథానాయకుడు అంటే మాకు నిర్మాతగా ఉన్నారు, ప్లస్ స్టూడియో ఓనర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్లస్ డైరెక్షన్ కూడా అనేదిలో ఆయన, అలాగే ఆయనతో పాటు వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు అని చెప్పి ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారు అని చెప్పి ఆయన వైజాగ్ సౌత్ నుంచి గెలుస్తున్నారు. అట్ట మా సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశంగా కానీ జనసేనగా కానీ బీజేపీగా కానీ ఉండారు. ఇవాళ సినీ పరిశ్రమ చాలా ఇబ్బందిలో ఉంటే ఈ కూటమి గెలవటం డెఫినెట్గా సినీ పరిశ్రమకి చాలా గొప్ప విషయం. సినీ పరిశ్రమే కాదు, ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఆ రాష్ట్ర దీనికి ఒకప్పుడు 2014లో రాజధాని లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా ఉండదాన్ని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా తీర్చిదిద్ది, దానికి ఒక అమరావతి ఇచ్చేసి దానికి ఒక గొప్ప ఇమేజ్ తీసుకొచ్చి ఒక అభివృద్ధి ఫలాల రేంజ్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే వైసీపీ ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా కర్కశంగా అసలు మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని చంపేసి అమరావతిలో ఫైబర్ గ్రిడ్కి వేసిన వైర్లు కూడా పీకిచ్చేయటం, అమరావతి రోడ్లకు వేసిన కంకర్ను కూడా తవ్విచ్చేసి కంకర్ని ఎత్తుకెళ్ళిపోవటం, ఈవెన్ పైపులు, రాడ్లు, కరెంటు కనెక్షన్లు ఇలా చేసి అభివృద్ధి నిరోధకంగా ఉన్న ఆ ప్రభుత్వం ఇవాళ వెళ్ళిపోయి ఇవాళ అభివృద్ధిదాయకమైన ఒక ప్రభుత్వం రావటం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మనకి దేవుడు, ప్రకృతి, అక్కడ సముద్రాలు కానీ నదులు కానీ అద్భుతంగా ఇచ్చారు. అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ సర్వనాశనం చేసిన పరిస్థితుల్లో దాన్ని రక్షించాలంటే దానికి ఏకైక రక్షకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన రావటం డెఫినెట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పనికొస్తుంది, సినిమా ఇండస్ట్రీగా. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఇంకోటి ఏంటంటే ఆయన 1980లో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, క్రీడల మంత్రిగా ఆయన ఉన్నారు. ఆయనకు తెలిసినంత సినిమాల గురించి ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మన చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఇవాళ మనం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ని ఫిలిం నగర్లో అందరూ కూడా ఇవాళ సినిమా వాళ్ళందరూ సేద తీరటానికి ఒక ప్లేస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అట్ట సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, 80 నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా సినీ పరిశ్రమకి ఎంతో మేలు చేస్తారు. ఇది ఈ ప్రభుత్వం ఏర్పడింది సినీ పరిశ్రమ ప్రభుత్వంగా ఫీల్ అవుతూ సినీ పరిశ్రమ యావత్ వర్గాలందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తుంది. వైసీపీ ఓడిపోవడానికి అంటే వైనాట్స్ 175 ఉన్న వైసీపీ ఇంత తక్కువ సీట్లతో ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమిటంటే, అంటే ప్రధాన కారణాలు అంటే రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారు, మీకు నంది అవార్డులు ఉండాల్సింది విస్మరించారు, ప్లస్ ఏమో సినిమా ఇండస్ట్రీలో కరోనా టైంలో థియేటర్లకు ఏదో చేస్తూ ఉన్నారు అది ఏమి చేయలే, సినిమా థియేటర్లకు ఏదో ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు చేయలే,
సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ప్రోత్సాహకాలు చేస్తామన్నారు, చేయలే, ఏమీ చేయలేదు. ప్లస్ ఏమో రోడ్స్ డెవలప్ చేయలేదు, అభివృద్ధి చేయలేదు, పరిశ్రమలను ఏమో తోలేసేసి పరిశ్రమల్ని రానివ్వకుండా చేసినప్పుడు ఒక పరిశ్రమ, ఒక అమర రాజా పరిశ్రమ అంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు ఆయన ప్లస్ తెలుగుదేశం ఎంపీ అని చెప్పి అది అక్కడే ఒక రాయలసీమలో ఉన్న ప్రధాన పాత్రలో ఉన్నదాన్ని ఇవాళ తెలంగాణకు చెన్నైకు మార్చిన పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి చేసిన అన్నీ కూడా అప్రజాస్వామిక పద్ధతులు. ప్లస్ ఇంకోటి అంటే అభివృద్ధి పదంలో ఏదైనా చేయాలి ముందు ఆయన స్టార్ట్ చేయటం అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ని కూల్చడంతో స్టార్ట్ అయ్యి ఆ రాష్ట్రాన్ని కూల్చే ప్రణాళికలో ఆయన వెళ్ళారు. అలా కూల్చే ప్రణాళికలో ఇలా కూల్చేవాడు మాకొద్దు, మాకు అభివృద్ధి చేసేవాడు, దానికి మాకు కట్టేవాడు కావాలని చెప్పి ఆ కట్టేవాడు అన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగేవాడు చంద్రబాబు నాయుడు అని ఇవాళ ప్రజలందరూ విశ్వసించారు. అన్ని వర్గాలు, కుల, మత, జాతి, ప్రాంతం అన్నీ కూడా విస్మరించి ఈ రాష్ట్రం అనేది ఒకటి ఉండాలంటే ఈ రాష్ట్రం అని చెప్పుకోవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే చెప్పుకోగలుగుతామని చెప్పి వాళ్ళందరూ ఏకగ్రహంగా ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మాన ఫలితమే ఇవాళ అఖండ విజయం. సార్ ఇంకా ఫైనల్లీ ఈ ఫైవ్ ఇయర్స్గా విమర్శలు అనేవి చాలా వాడి వేడిగా లిమిట్స్ దాటి కూడా విమర్శలు చేసుకున్నారు. సో ఇప్పుడు అటువైపు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఇటు మళ్ళీ బాలకృష్ణ గారు, సో టీడీపీ నుంచి కూడా, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే ఇంతకుముందు ఏంటంటే డీసెంటీలో ఇన్ను కలిపితే ఇండీసెంట్ అసెంబ్లీగా ఉండేది. అంటే అసలు విమర్శలు అంటాం కాదు, ఒక బూతులు, ఒక పరమ దరిద్రం, అంటే ఒక తల్లి, చెల్లి, అక్క, భార్య ఎవరు కూడా ఏ ఆడది హర్షించలేని పదజాలం, అక్రమ రిలేషన్లు అంటగడుతూ చెత్త చెత్తగా ఎవరెవరైతే వాగారో ఆ వాగిన వాళ్ళందరినీ ఇలా పంపించారు, ప్రజలు పంపించారు, ఎవరో పంపల ప్రజలు. ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి చండాల వాళ్ళు మన అసెంబ్లీలో ఉంచుకుంటే మన పరువులు పోతున్నాయని వాళ్ళందరినీ తోలేయటం జరిగింది. ఇప్పుడు ఏదన్నా సద్విమర్శలు ఎవరైనా చేయొచ్చు, మంచి చెడు గురించి సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు సూచనలు చేయొచ్చు. అలాంటిది కాకుండా వీళ్ళు ఎంతసేపు తిట్టడం, ఒక కులం వాళ్ళు చూసి అదే కులం వాళ్ళని తిట్టించడం, అంటే ఒక తిట్ల మంత్రులు గాను, ఒక తిట్ల శాసనసభ్యులు గాను, ఒక తిట్ల పోర్ట్ఫోలియో ఇచ్చి ఆ తిట్లలో కూడా పిహెచ్డి డాక్టరేట్లని దాటిన స్థాయిలో పరమ నీచని కృష్ణంగా, అంటే అసలు జైళ్ళల్లో ఉన్న పరమ దుర్మార్గ దుష్ట భూయిష్టాలు ఎవరైనా ఉన్నారంటే అది జైలు కాదు అసెంబ్లీలో అనే పరిస్థితిలో ఉండవాళ్ళు అలా వ్యవహరించిన తీరుకి ఇవాళ వాళ్ళందరినీ తోలేసి కొంచెం ఆ ఇన్నును పక్కన పెట్టి డీసెంట్ పీపుల్ని ప్రజలు ఎన్నుకున్నారు. డెఫినెట్గా ఇంకా అసెంబ్లీ అనేది డీసెంట్గానే ఉంటుందని చెప్పి డెఫినెట్గా ఇద్దాం. అసలు ఎంత దారుణ అంటే ఒక్కొక్క ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కాదు వీళ్ళందరూ డీసెంట్ పీపుల్, డీసెంట్గానే ఇచ్చేస్తారు. ఇంకోటి అంటే పర్సనల్ వ్యవహారాలు, పర్సనల్ క్యారెక్టర్లు, పర్సనల్ ఇప్పుడు మీకు ప్రజలకు సంబంధించి, ప్రజలకు మ్యాటర్కి సంబంధించి లేకపోతే ప్రజా జీవితానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు. పెళ్ళిళ్ళ గురించనో లేకపోతే ఫ్యామిలీల గురించనో అదనో ఇదనో అంత చెత్త చండాలంగా ఉన్న వాళ్ళందరినీ ఇవాళ తోలేసి ఒక మంచి వాళ్ళని ఎన్నుకున్న దానికి ప్రజలు ఇవాళ విఘ్నులు, మేధావులు, వాళ్ళు సరి అయిన పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుంటారనేది నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.